जिला कार्यदर्शि बाध्यत इक जीवीएमसी गांधी विग्रह एट नरेंद्र मोदी आंध्र राष्ट्रा की तेलुगु राष्ट्रा की चुस्त अन्यानी निरसीस्टू कार्यक्रम जरूरत नरेंद्र मोदी आंध्र प्रदेश विभजन जो बीजेपी प्रभुत्म यूपीए प्रभुत्म विदिस्ट बीजेपी प्रभुत्म वेंकय्यना राज्यसभा एपी की प्रत्येक हद 5 సంవత్సరాలు ఇవ్వాలి అంటే 5 సంవత్సరాలు సరిపోదు 10 సంవత్సరాలు ఇవ్వాలి అని చెప్పేసారు అన్నారు ఎలక్షన్ హామీల్లో కొరన్నా ఏపీకి ప్రత్యేక హోదా వచ్చేసింది అని చెప్పుకొని అన్నారు బీజేపీ జనసేన టీడీపీ మూడు కలిపి తిరుపతి నెల్లూరు విశాఖపట్నం సభల్లో దీని గురించి చెప్పారు నెల్లూరులోనైతే ఏకంగా ఏపీకి ప్రత్యేక హోదా వచ్చేసింది దానికి వెంకయ్య నాయుడు గారే కారణం అని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది అది అధికారంలోకి వచ్చిన తర్వాత నేను చూసుకుంటే ప్లేట్ పెరయించారు 14వ ఆర్థిక సంఘం పేరు చెప్పి ఈ రోజు దాని దాటివేయడం జరుగుతుంది ఈ రోజు చూసుకుంటే ఆ రోజు ఎన్నికల హామీలో ఎవరైతే ఉన్నారో జనసేన గాని టీడీపీ గాని బీజేపీ గాని ఈ రోజు దాన్ని ప్రశ్నించడానికి ముందుకు రావట్లేదు కేంద్రాన్ని జనసేన టీడీపీ జనసేన ఏమంది జనసేన అయితే ప్రశ్నించడానికి పార్టీ పెట్టమన్నారు ఈ రోజు ఎక్కడికి వెళ్ళిపోయింది ఎల్లి ఇంత ఆంధ్రప్రదేశ్కి ఇంత అన్యాయం జరుగుతుంటే తెలుగు ప్రజలకు ఇంత అన్యాయం జరుగుతుంటే ఎల్లి బీజేపీ చెంకనికే కూర్చున్నారు ఈ జనసేన పవన్ కళ్యాణ్ గారు అదే టీడీపీ చూసుకుంటే ఏం చేస్తుంది ఈరోజు పార్లమెంట్లో నాకు అర్థం కావట్లేదు ఎక్కడ కూడన్నా ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా గురించి మొన్న జరిగినటువంటి పార్లమెంట్ సమావేశాల్లో మాట్లాడడం జరగలేదు కాబట్టి టీడీపీ కూడన్నా ముందుకొచ్చి బీజేపీకి ఎందుకు భయపడుతుందో అర్థం కావట్లేదు కానీ ఇప్పటికైనా ముందుకొచ్చి ప్రత్యేక హోదా గురించి కానీ విభజన హామీల గురించి కానీ పోలవరం ప్రాజెక్టులకు సంబంధించి కానీ మాట్లాడాలని చెప్పి కోరుతున్నాం ఇదే వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు చూసుకుంటే మేము ప్రత్యేక హోదా వచ్చేంత వరకు అడుగుతూనే ఉంటామని చెప్పి అంటున్నారు నేను మొన్న నిర్మలా సీతారామన్ బీహార్ ఎంపీ బీహార్ సంబంధించిన ఎంపీ ఒకరు ఏ రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇస్తున్నారు ఏ ప్రాంతాలకు ఇవ్వబోతున్నారని చెప్పి అడిగిన ప్రశ్నకి అసలు ఎవరికి ప్రత్యేక హోదా ఎవరు ఇచ్చే ప్రసక్తి లేదని చెప్పి చెప్పారు దిక్కత్పూర్వకంగా చెప్పారు అలాంటి సమయంలో ఇంకా వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు మేము అడుగుతూనే ఉంటామంటే ఇంకెంతకాలం అడుగుతుంటారు వాళ్ళు ఇవ్వమనే అంటూనే ఉంటారు ఎలా ఇది కాదు కేంద్రం మీద ఒత్తిడి తేవాలి ఈ వైసీపీ ప్రభుత్వం కానీ టీడీపీ కానీ ఆ రోజు జనసేన కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ముందుకొచ్చి ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజలైన ఆంధ్రప్రదేశ్కి జరుగుతున్న అన్యాయం గురించి బయటకు వచ్చి మాట్లాడాలి అలా మాట్లాడేంత వరకు ఏ వయోగా నిరంతరం మేము పోరాటం చేస్తూనే ఉంటాం చేరే వరకు ఎట్టి పరిస్థితులు వెనక్కి తగ్గేది లేదు టీడీపీ వైసీపీ జనసేన అన్ని పార్టీలు ఈ తెలుగు రాష్ట్రానికి జరుగుతున్న ఆంధ్రప్రదేశ్కి జరుగుతున్న అన్యాయానికి ముందుకు రావాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ అవసరమైతే నిరాహార దీక్ష కూడా వెనకాడబోమని చెప్పేసి మేము అంటున్నాం